ఎల్లుండి నుంచే బడిగంట మోగనుంది. 18 నెలల తర్వాత మళ్ళీ స్కూల్స్ తెరుచుకోనున్నాయి. అయితే 8వ తరగతి కంటే దిగువ తరగతులకు క్లాసులు నిర్వహించే విషయంపై అభ్యంతరాలు వస్తున్నాయి. ఎటువంటి కోవిడ్ నిబంధనలు తీసుకోవాలో తెలపకుండా పాఠశాలలు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5526 ప్రైవేటు, 2249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శానిటైజేషన్, క్లీనింగ్ గురించి ప్రభుత్వం చెప్పింది. కానీ స్కూళ్ల నిర్వహణ గురించి మాత్రం సర్కార్ ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. ప్రైమరీ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి ప్రశ్నలు యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. సర్కార్ ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతో కొన్ని స్కూళ్లు పాత పద్ధతినే పాటించాలని భావిస్తున్నాయి. పిల్లల్ని బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారని చెబుతున్నాయి స్కూల్స్ యాజమాన్యాలు. అడిగిన వారికి ఆన్లైన్ క్లాసులు చెబుతామంటున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యాక్సిన్ తీసుకున్నారని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో 18 నెలల సుదీర్ఘ విరామం అనంతరం విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. కేవలం హై స్కూల్ విద్యార్థులకే కాదు, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా దాదాపు 2.5-3 మాసాల పాటు పాఠశాలలు నడిచాయి. కోవిడ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా అని సంవత్సరంన్నరగా చర్చ సాగుతూనే ఉంది. తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులు, అంటే 40 మంది ఉన్న చోట 20 మంది. చాలాసేపు పిల్లలకి మాస్కులు పెట్టుకుంటే ఇబ్బంది కనుక అప్పుడప్పుడు వాళ్ళని బయటకు పంపించి 6 బయట ఆవరణలో మాస్క్, అంటే ఒకరికి ఒకరికి బాగా దూరంగా ఉండేలా చూసి మాస్క్ తీసేసి 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు కాలం గడిపేలా చేసి తిరిగి క్లాస్ రూమ్లోకి తీసుకురావచ్చు, ఆహ్వానించవచ్చు వాళ్ళని. స్కూల్స్ ప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తగ్గినట్లే తగ్గి కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని, పై విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించినా సరేనని అంటున్నారు. సార్, ఇది థర్డ్ వేవ్ ఇంత విపరీతంగా ఎక్స్పాండ్ అవుతున్న సమయంలో చాలా విస్తరిస్తుంది అండ్ కేరళలో చాలా కేసెస్ వస్తున్నాయి. ఈ టైంలో పిల్లల్ని ఇప్పుడు ఇంకా స్కూల్కు ఇప్పుడే పంపించడం అంటే మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దాని గురించి. అండ్ ఒక 2 మంత్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న, అంటే బిలో 5th వరకు కొంచెం వాళ్ళకి ఆన్లైన్ క్లాసెసే కంటిన్యూ చేస్తూ హై స్కూల్ వాళ్ళకి కంటిన్యూ చేసి వన్స్ 2 మంత్స్ తర్వాత ఓకే, అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఓకే, ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకుంటే అప్పుడు 5th వరకు కూడా పిల్లల్ని పంపించడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా స్కూల్స్, మేమైతే పిల్లల్ని పంపించడానికి రెడీగా లేము. ఎందుకంటే 3rd వేవ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో నేను కూడా ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను, నేనైతే నా పిల్లల్ని పంపించను. 8th క్లాస్ నుంచి పీజీ వరకు అయితే ఓకే, కానీ చిన్నపిల్లల్ని అయితే పంపించలేము. మరోవైపు రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యక్ష తరగతుల బోధనపై ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాబోయే రోజుల్లో కరోనా 3వ దశ మొదలయ్యే సూచనలున్నాయన్న వైద్య నిపుణుల హెచ్చరికలను ప్రస్తావిస్తూ పిల్లలకు ప్రత్యక్ష తరగతులు సరికాదని అభ్యంతరం తెలిపారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్పై రేపు విచారణ చేపట్టనుంది.